హైదరాబాద్ బోరబండ పర్వత నగర్లో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ రోడ్డు మీదే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై మహిళా బంధువులు మండిపడుతున్నారు. పొరటి నొప్పులతో మరియమ్మ రాత్రి వేళ పర్వత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే అప్పటికే సెకండ్ షిఫ్ట్ సిబ్బంది ఆసుపత్రి తలుపులకు గడియ పెట్టి వెళ్లిపోయారు. నైట్ డ్యూటీ సిబ్బంది రాలేదు. దీంతో సుమారు గంటకు పైగా మరియమ్మ ఆసుపత్రి బయటే ఉండిపోయింది. సిబ్బంది వచ్చేలోగా ఆసుపత్రి బయట రోడ్డు మీదే బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. మరోవైపు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మరియమ్మ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నొప్పి నొప్పి అని మంచం మీద పడి మొత్తం అంతా మంచం మీద పడి అల్లకల్లం అవుతుంది. అయితే నేను వచ్చి హాస్పిటల్ దగ్గరకు వస్తే గుల్లెమెట్టారు లేకపోతే సిస్టర్ అంటే ఎవరు కూడా లేరు. లేకపోతే మా అప్ప అంత లోపలే ఆటో తీసుకొని వచ్చేసి మా అమ్మాయి ఆటో దిగే లోపల లేదంటే ఒక 10-20 నిమిషాల లోపల మా పాప డెలివరీ అయిపోయింది. మా పాప డెలివరీ అయిపోయింది, మంచిది అయిపోయింది. ఏమన్నా అయిపోతే పిల్లదానికి మా పరిస్థితి ఏంది? మేము వదిలే మా బీద కుటుంబం మాది. ఏమంటారు అడుగుతారు డాక్టర్లు? వాళ్ళు ఏమంటారు, మేము లేము టైం టు టైం వస్తుంది, ఆయా మా డామా మాట్లాడుతుంది, మేము టైం టు టైం వస్తాం.